హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఊర మిరపకాయలను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఊర మిరపకాయలు ఊర పెట్టాల్సిన అవసరం లేదు, అలా అని ఎండ పెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ ఊర మిరపకాయలను ఇలా గ్రేవీ గ్రేవీగా జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరి మనం అన్నం, పప్పు, సాంబార్ ఎటువంటి ఐటెంలోకైనా ఈ ఊర మిరపకాయలను సైడ్ డిష్గా పెట్టుకుని తినండి, చాలా బాగుంటుంది. మరి ఊర మిరపకాయలను ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇలా ఫ్రెష్గా ఉన్న మిరపకాయలను తీసుకున్నాను. ఇలా మనం తీసుకున్న మిరపకాయలన్నిటికీ కూడా ఇలా సూది తీసుకొని కాట్లు పెట్టుకోవాలి. మిరపకాయలను ఇలా కాట్లు పెట్టుకుంటే మనం వేసుకునే మసాలా పేస్టు మిర్చిలోకి పోయి మిర్చి మనకు జ్యూసీగా టేస్టీగా అవ్వడం కోసమని ఇలా కాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. మరి మిరపకాయలను ఇలా అన్నిటినీ కూడా కాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుని మిరపకాయలలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని రెండు ఎల్లిపాయ గడ్డలను ఇలా వలుచుకొని వేసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే 4 ఎల్లిపాయ గడ్డలనైనా వేసుకోండి. అలాగే జీలకర్రను వేసుకోండి. జీలకర్రను కూడా మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే జీలకర్రను ఇంకా ఎక్కువగా వేసుకోండి. అలాగే కరివేపాకును వేసుకోండి. కరివేపాకు కూడా మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ మనకు అంత ఎక్కువగా వస్తుంది. ఇలా మనం వేసుకున్న జీలకర్ర, ఎల్లిపాయ, కరివేపాకులోకి రుచికి సరిపడా 1 స్పూన్ల ఉప్పును వేసుకోండి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు అన్నీ కూడా ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, నేను మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు నాకు ఇంత క్వాంటిటీలో వచ్చింది. మీకు ఇంకా ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకును ఎక్కువగా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఊర మిరపకాయలను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని మనం ముందుగా కాట్లు పెట్టుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవడం కోసమని 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోండి. ఇలా 2 స్పూన్ల ఆయిల్ను వేసుకొని పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేయండి. పచ్చిమిర్చిని ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉడకడం కోసమని, అలాగే గ్రేవీ కోసమని 1 గ్లాస్ వాటర్ను వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చికి రుచికి సరిపడా లావు ఉప్పును వేసుకోండి. మనం ముందుగా మసాలాలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే ఉప్పును వేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా కొద్దిసేపు వాటర్లో ఉడకనివ్వండి. పచ్చిమిర్చి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ను వేసుకోండి. జీలకర్ర, ఎల్లిపాయ, కరివేపాకు మిక్సీ పట్టుకున్న పేస్ట్ను వేసుకొని ఒకసారి కలుపుకోండి. స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేసుకున్న మసాలా వాటర్ మొత్తం కూడా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వండి. మనం వేసుకున్న వాటర్ మసాలా దగ్గర పడే వరకు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని ఇలా దగ్గర పడ్డాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. వాటర్ మొత్తం ఇలా దగ్గర పడ్డాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మరికొద్దిసేపు ఉడకనివ్వండి. మనం వేసుకున్న గ్రేవీ మొత్తం కూడా దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మనకు మిరపకాయ జ్యూసీ జ్యూసీగా టేస్టీగా రెడీ అవుతుంది. చూడండి, మనకు ఊర మిరపకాయలలో ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉందంటే మనకు ఊర మిరపకాయ ఇలా దగ్గర పడి రెడీ అయ్యింది. మరి ఈ ఊర మిరపకాయను స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా ఊర మిరపకాయలు రెడీ అయ్యాయి. మరి ఈ ఊర మిరపకాయలు ఇలా జ్యూసీ జ్యూసీగా గ్రేవీగా ఉన్నాయి. మరి ఈ ఊర మిరపకాయలను ఊర పెట్టాల్సిన అవసరం లేదు, అలా అని ఎండ పెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఊర మిరపకాయలను అన్నం, సాంబార్, అలాగే రసం ఎటువంటి ఐటెంలోకైనా ఇలా సైడ్ డిష్గా పెట్టుకుని తినండి. ఇందులో ఉండే గ్రేవీని ఇలా అన్నంలో కలుపుకొని ఒక్కసారి తిని ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా ఉంటుంది. మరి నేను ప్రిపేర్ చేసిన ఈ ఊర మిరపకాయలను మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.